ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్ గా నాకు వర్తించే అధికారాలను ఎటువంటి భయంతో గాని పక్షపాతంతో గాని లేకుండా హిందూ దేవాదాయ ధర్మాదాయ మరియు సంస్థల యొక్క శ్రేయస్సు కొరకు నా యొక్క విధులు నిర్వహించగలనని మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం అందుకు సంబంధించి జారీ చేసిన నిబంధనల ప్రకారం నా విద్యుక్త ధర్మమును నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ ధార్మిక పరిషత్ ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఈ ధార్మిక పరిషత్ ఏర్పాటే ఒక శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 2009లో ఏర్పాటు చేయబడిన ధార్మిక పరిషత్తు 3 సంవత్సరాల కాలపరిమితి అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయలేకపోవడం అన్నది అన్న విషయం మీ అందరికీ తెలుసు. 2014లో ధార్మిక పరిషత్తు వెయ్యాలని ఒక ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చడం విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి ఆలయంలోనూ కూడా మరి శాస్త్రానుసారం దేవోపదీప నైవేద్యాలు జరగాలి, హిందూ దేవాలయాల్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి, ప్రతి ఒక్కరిలోనూ కూడా భక్తిభావం కలగాలి. ఆ భగవంతుని సహకారంతో నేను ఇన్ని ప్రజా ఉపయోగమైనటువంటి సంక్షేమ పథకాల్ని ఇంత అమలు చేస్తున్నానంటే అందరూ చెప్తున్నారు ఇది సాధ్యం కాదని. సాధ్యం కాని పనులు కూడా సుసాధ్యం చేయడానికి నాకు ఆ భగవంతుడి సహకారం ద్వారానే నేను చేయగలుగుతున్నానన్న సంపూర్ణ విశ్వాసం ముఖ్యమంత్రి గారికి ఉండబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంత విజయవంతంగా జరుగుతున్నాయి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.